అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కంటెంట్ వచ్చేసరికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ లిస్ట్ని ప్రిపేర్ చేసింది. వాస్తవానికి అన్నీ కానీ సక్రమంగా జరుగుంటే ఈరోజు అనగా ఈ ఉగాది పండగ నాడు పేదలందరూ సంతోషంగా ఇళ్ల పట్టాలను అయితే అందుకునేవారు. ఏది ఏమైనప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరూ, అంటే ఈ ఎలిజిబుల్ లిస్టులో పేరున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉగాది నాడు కాకపోతే రేపు ఏప్రిల్ 14 డేట్ డిక్లేర్ చేయడం జరిగింది. పరిస్థితులు సహకరించగా అప్పుడు ప్రోగ్రాం పోస్ట్ పోనై వేరే తేదీ డిక్లేర్ చేసినా మీరు ఆ రోజు మీ సొంత ఇళ్ల పట్టాలనైతే అందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం విషయమై మీరు ఎటువంటి కంగారు పడనవసరం లేదు. ఈ ఫైనల్ లిస్టులో వచ్చిన కొసమెరుపు ఏంటంటే, గత ప్రభుత్వంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ల కోసం డీడీలు కట్టిన ఒక్కరి పేరు కూడా ఇందులో రావడం జరగలేదు. ఆ ఫైనల్ లిస్టులో నేమ్స్ అనౌన్స్ చేయడానికి వచ్చినప్పుడు ఈ డీడీలు కట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారు మా పేర్లు ఇందులో ఎందుకు రాలేదు అని అడగ్గా వారి నుంచి సరైన సమాధానం రానప్పుడు కానీ మాకు తెలియదు అని చెప్పినప్పుడు ఈ డీడీలు కట్టిన వారందరూ కంగారు పడిపోవడం జరుగుతుంది. వాస్తవానికి ఈ పరిస్థితి మీలో కొంతమందికి ఎదురై ఉండొచ్చు, ఎదురవ్వటానికి సిద్ధపడి ఉండవచ్చు. కాబట్టి ఈ ఫైనల్ లిస్ట్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఈ డీడీలు కట్టిన వారి పేర్లు ఇందులో రాకపోవటానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి మన ఛానల్లో ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి గవర్నమెంట్ స్కీము సంబంధించిన అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ విత్ అనిల్ కుమార్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ కూడా తమ పేరు ఈ హౌసింగ్ లిస్టులో వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అయితే ఎటువంటి అఫీషియల్ వెబ్సైట్ని రిలీజ్ చేయడం జరగలేదు. సచివాలయం యొక్క ఎంప్లాయీస్కి ఒక అఫీషియల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. దాంతో లాగిన్ అయిన వారికి మాత్రమే ఆ లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం ఈ వీడియో చూస్తున్న మీరందరూ గుర్తుంచుకోవాలండి, ఈ స్టేటస్ని కానీ మనం చెక్ చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే లేదు. దీన్ని బట్టి మేము వారిని సంప్రదించి వాటికి సంబంధించిన అప్డేట్ డీటెయిల్స్ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని మా వరకు మాత్రమే ఉంచుకొని మీకు షేర్ చేయట్లేదు అనే ఉద్దేశంతో కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. వారి కోసమే ప్రత్యేకంగా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని సచివాలయాలు ఈ లిస్ట్ని అందుకోవడం జరిగింది, కొన్ని సచివాలయాలకు ఇంకా అందలేదని చెబుతున్నారు. ఈ లిస్ట్ వచ్చిన సచివాలయాల్లో పేర్లు పరిశీలించగా గత ప్రభుత్వంలో డీడీలు కట్టిన ఒక్కరి పేరు కూడా ఈ లిస్టులో రావడం జరగలేదు. కేవలం నవశకం ప్రోగ్రాం ద్వారా అప్లై చేసుకొని ఎలిజిబుల్ అయిన వారి పేర్లు మాత్రమే రావడం జరిగింది. దీని ప్రకారం ఎలిజిబుల్ అయిన వారి దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయమని ఒక అప్లికేషన్, ఆ అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ లబ్ధిదారుల దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా ఆ గ్రామ వార్డు సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దీన్ని బట్టి ఈ వీడియో చూస్తున్న వారిలో కొంతమంది దగ్గర నుంచి వాలంటీర్లు వారికి కావాల్సిన డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఉండవచ్చు, లేదా ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా వచ్చి వాలంటీర్లు మీ వద్ద నుంచి వారికి కావాల్సిన కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. దీన్ని బట్టి ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడిన లేఅవుట్ ఫ్లాట్స్, అంటే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం నవశకం ద్వారా ఎన్రోల్ అయి ఎలిజిబుల్ అయిన వారిని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. దీని ప్రకారం అర్హులైన వారి దగ్గర నుంచి వాలంటీర్లు వచ్చి కలెక్ట్ చేసుకునే డాక్యుమెంట్స్ ఏంటంటే, ఆ కుటుంబం యొక్క రేషన్ కార్డు, ఆ ఎలిజిబుల్ అయిన మహిళ యొక్క ఆధార్ కార్డ్ మరియు ఆమె పేరు మీద ఉన్న బ్యాంకు పాస్బుక్, వీటితో పాటు ఆ కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో. వీటి వరకు వాలంటీర్లు వచ్చి కలెక్ట్ చేసుకొని వారి దగ్గర ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ సైన్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. మరి గతంలో అర్హులై ఉండి డీడీలు కట్టిన వారి పరిస్థితిని గమనించగా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ని అలాట్ చేస్తూ మరొక ఫైనల్ లిస్టు ఈ డీడీలు కట్టిన వారి వరకు సపరేట్గా వస్తుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారిలో ఈ నవశకంలో అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఫైనల్ లిస్టులో మీ పేరు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే మీ వాలంటీర్నైనా సంప్రదించండి, లేదా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి
మీ యొక్క పేరు ఫైనల్ లిస్టులో ఉందో లేదో అనే విషయం తెలుసుకోవచ్చు. మరి ఆల్రెడీ ఎలిజిబుల్ పర్సన్స్ అయి ఉండి డీడీలు కట్టిన వారు వారి స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనే విషయం గురించి ప్రాక్టికల్గా వేరువేరు డిపార్ట్మెంట్కి వెళ్ళి దాని స్టేటస్ని అనేది తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అవే కాకుండా అర్హులై ఉండి కూడా మీ పేరు ఎలిజిబుల్లో లేకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలనే విషయం కూడా మన ఛానల్లో ప్రతి విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.